సూపర్ స్టార్ కృష్ణ. ఆ పేరే ఒక ప్రభంజన. ఐదు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని పలకరించి పులకరింపజేసిన హుషారైన పేరు. తెలుగు సినీ కళామతల్లికి ముద్దుబిడ్డగా, చలనచిత్ర చరిత్రలో సాహసాలకి సంచలనాలకి కెరాఫెడ్రస్ గా నిలిచిన నికార్స్ అయిన పేరు. నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం. తెలుగు తెరపై భారీతనానికి, మల్టీ స్టారర్ కాంబినేషన్స్ కి. హాయ్ తమ్ముడు. హలో అన్నయ్య. సర్ప్రైజింగ్, మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి వారం రోజులైంది. సంతలో పిచ్చి కుక్కను కొట్టాడు కొట్టాడు, ఒళ్ళంతా పులిసిపోయింది. అబ్బా ఏంటి గురు ఆ పిచ్చి బాధుడు, జాయింట్ అని లూజ్ అయిపోయినాయి. ఆ మాత్రం బాధకపోతే ఎలా చెప్పు, 500 వచ్చుకున్నాం. వాడు బాధపడ్డు ఊరికే ఏడవకు, నీకోసం ఇది కూడా తీసుకొచ్చా. మరెన్నో టెక్నికల్ వండర్స్ కి నాంది పలికిన మహోన్నతమైన పేరు. గుంటూరు మిర్చిలాంటి ఘాటైన ఈ మునగాడు 1943 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మ దంపతులకు ముద్దుబిడ్డగా జన్మించారు. తెనాలి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి నాటకరంగం పట్ల మక్కువతో ప్రజానాట్యమండలి ద్వారా ఎన్నో నాటకాల్ని ప్రదర్శించారు. ఆ క్రమంలో ప్రముఖ దర్శకులు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి ఆశీస్సులతో తేనె మనసులు చిత్రం ద్వారా తిరుగులేని కథానాయకుడిగా రాణించారు. అనంతరం మరో ప్రముఖ నిర్మాత శ్రీ డూండీ గారి ప్రోత్సాహంతో గూఢచారి 116 చిత్రంతో ఆంధ్రా జేమ్స్ బాండ్గా అవతరించారు. ఆపై యాక్షన్ చిత్రాల దర్శకులకు బ్రహ్మాస్త్రమై కౌబాయ్ చిత్రాల కథానాయకుడిగా కీర్తి గడించారు. ఇక తన సోదరులైన శ్రీ హనుమంతరావు, ఆది శేషగిరిరావుల సహకారంతో పద్మాలయ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగువారు గర్వించే ఎన్నో అద్భుత చిత్రాల్ని నిర్మించి అఖండ విజయాలను కైవసం చేసుకున్నారు. ఆపై బాలీవుడ్లోనూ అడుగుపెట్టి హిందీలో కూడా ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించి తెలుగువారి ఘనకీర్తిని చాటారు. వ్యక్తిగా అజాత శత్రువుగాను, ప్రజాసేవలో రాజకీయ శక్తిగాను ఎదిగి భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డుని, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేటుని పొందారు. కాళాక్షుడికి 3 కళ్ళుంటే నాకు 1000 కళ్ళున్నాయరా, నన్నెవరూ జయించలేరు. తన నట వారసునిగా ముద్దుబిడ్డ మహేష్ బాబుని నిలిపి తనను మించిన సూపర్ స్టార్ గా తీర్చిదిద్ది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. ఈ అల సృష్టించిన నువ్వే కదా. సారీ నానా, పుస్తకం అడితే వినిపించుకోకుండా అమ్మాయి గురించి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, అందుకని ఫైర్ బాక్స్ బదులు కొట్టాను. వీళ్ళ ముందు నా చెవు పట్టుకోవద్దు, వీళ్ళంతా నన్ను హీరో అనుకుంటున్నారు. ప్లీజ్ నానా. సిల్లీ ఫెలో, కమ్ ఆన్. నేటికీ కథానాయకుడిగా కొనసాగుతూ తన నట జీవితం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారికి చలనచిత్ర పరిశ్రమ తరఫున, యావత్ తెలుగు ప్రేక్షకాభిమానుల తరఫున గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలనందజేస్తున్నాం.